ప్రపంచం అంతం ఎప్పుడు అవుతుందో తెలుసా? ఈ ఆలయంలోని స్తంభం కూలిపోయినప్పుడు అని అంటున్నారు అక్కడి వారంతా. కలియుగం అంతం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని నమ్ముతారు. మరి ఆ స్తంభం ఎక్కడుంది? దాని వెనుకనున్న రహస్యం ఏంటి? నిజంగా ప్రపంచం అంతమైపోవడానికి ఆ స్తంభమే కారణమవుతుందా? ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. దీంతో మేము ఏ కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. కేదారేశ్వర గుహ మహారాష్ట్రలోని అహ్మద్ నగర్లో ఉన్న హరిశ్చంద్ర కోటకు కుడి వైపునుంది. ఇది ఒక అద్భుతమైన కట్టడం. పెద్ద బండరాయి కింద 12 అడుగుల శివలింగ రూపంలో కేదారేశ్వరుడు కొలువయ్యున్నాడు. ఈ గుహ లోపలి భాగంలో 4 నుంచి 6 వరకు భక్తులు కూర్చొని పూజ ధ్యానం వంటివి చేసుకునేందుకు వీలుగా ఒక గది కూడా ఉంది. ఈ శివలింగాన్ని భూమి నుంచి 6 అడుగుల ఎత్తులో ఉండేటట్టు నిర్మించారు. యుగాంతం ఈ పదాన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో కథలు, నవలలు, చివరికి సినిమాలు కూడా వచ్చాయి. ఇక పరిశోధనలకైతే లెక్కే లేదు. ఈ యుగాంతం విషయమై ధార్మిక వేద భూమిగా పేరు పొందిన భారతదేశంలో పరిశోధనలకు లెక్కే లేదు. లయకారకుడైన పరమేశ్వరుడి ఆదేశం మేరకే ఈ యుగాంతం అనే ప్రక్రియ జరుగుతుందని చెప్తారు. ఇక కలియుగం అంతం తర్వాత ఈ భూమండలంపై జీవం ఉండదని కొన్ని పురాణాల్లో చెప్పబడింది. ఒక్క భారతదేశంలోనే కాకుండా కలియుగానికి సంబంధించిన కథలు, పరిశోధనలు ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన విషయాలపై అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. అలా కలియుగాన్ని 24 గంటల ముందే చెప్పే ఒక గుహాలయం భారతదేశంలోనే ఉంది. మీరు అక్కడికి చేరుకుంటే యుగాంతం గురించి ముందుగా తెలుసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన కథనం ఈ వీడియోలో. ప్రస్తుతం మీరు నివసిస్తున్నది కలియుగం. ఈ కలియుగం తర్వాత ఈ ప్రపంచం మొత్తం అంతమైపోతుందని భారత పురాణాలే కాకుండా ఇతర దేశాల్లోని చాలామంది నమ్ముతూ వస్తున్నారు. శాస్త్రవేత్తలు కూడా చాలా ఏళ్లుగా ఈ విషయంపై పరిశోధనలు చేస్తున్నారు. భారత పురాణాలను అనుసరించి ఈ మొత్తం ప్రపంచాన్ని కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగమని విభజించారు. ప్రతి యుగం తర్వాత భయంకరమైన ప్రళయం ఏర్పడుతుందని, అటుపై మరుసటి యుగం ప్రారంభమవుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఆ ఘటనల్లో చాలా వరకు దేవాలయాల్లో జరుగుతాయి. అటువంటి దేవాలయమే మహారాష్ట్రలో ఉంది. అదే కేదారేశ్వర దేవాలయం. ఇదొక గుహాలయం. ఈ గుహలో 4 రాతి స్తంభాల మధ్య ఒక శివలింగం ఉంటుంది. దీని ఎత్తు 5 అడుగులు. ఈ శివలింగంతో పాటు ఈ గుహాలయాన్ని ఎప్పుడు ఎవరు నిర్మించారు అనే దానికైతే సరైన ఆధారాలు లేవు. ఇక 4 స్తంభాలు కూడా ఒక్కొక్క యుగానికి, అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగానికి ప్రతీకలు. ఒక్కొక్క యుగాంతం సమయంలో సరిగ్గా 24 గంటల ముందు ఒక్కో స్తంభం విరిగిపోయిందని స్థానికుల కథనం. అదే క్రమంలో విరిగిపోకుండా ఉన్న స్తంభం మనకు కలియుగానికి ప్రతీక. అయితే విరిగిపోకుండా ఉన్న ఈ స్తంభం అంత పెద్ద బండరాత్రి ఎలా మోస్తోందనే విషయం అంతు చిక్కడం లేదు. అలాగే ఇక్కడ మరో విశేషం ఏంటంటే ప్రతిరోజు 4 గోడల నుండి నీరు గుహలోకి వస్తుంది. శివలింగం చుట్టూ వేసవి శీతాకాలాల్లో 5 అడుగుల ఎత్తులో చాలా అంటే చాలా చల్లని నీరు ఉంటుంది. కానీ వర్షాకాలంలో చుక్క నీరు కూడా గుహలోకి రాదు, వచ్చినా నిలవదు. ఈ విషయంపై కూడా పరిశోధనలు జరిగినా జవాబు లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇలాంటి ప్రదేశాలు ఇంకా ఎన్నో మన భారతదేశంలో ఉండడం మన ప్రాచీనుల విజ్ఞానానికి ప్రతీక అని చెప్పచ్చు. అహ్మదానగర్ నుంచి ఈ కేదారేశ్వర గుహకు 146 కిలోమీటర్ల దూరం. ప్రయాణ సమయం కూడా 3 గంటల 48 నిమిషాలు పడుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎప్పుడైనా సరే గుహను సందర్శించుకోవడానికి వీలవుతుంది. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఆసక్తి రుగులపై ఆలయాల యొక్క అద్భుతమైన సమాచారాలు తెలుసుకోవాలి అనుకుంటే
మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి।